हाई फ्रेंड्स अंदर नमस्कार। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు సంబంధించి అదిరిపై శుభవార్త రావడం జరిగిందండి। సో ఈ వీడియోలో మరి సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం జరిగింది। ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం, వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, అయితే సబ్స్క్రైబ్ చేయండి, డైలీ ఫాలో అవుతూ ఉండండి, తోటి మిత్రులందుకు వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయండి। ట్రెసా ప్రతినిధులతో భేటీలో హామీ ఇచ్చినటువంటి సీఎం అండి, సుదీర్ఘ కాలం తర్వాత అపరిష్కృతంగా ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా వ్యక్తం చేశారు। మంగళవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ట్రెసర్ రాష్ట్ర వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె గౌతమ్ కుమార్లు బృందం ప్రగతి భవన్లో సీఎంను కలిసింది। ట్రెసర్ డైరీని ఆవిష్కరించిన అనంతరం వీఆర్ఏలను పేసుకెళ్ళవచ్చు। క్రమబద్ధీకరణ ఐచ్ఛికం ప్రకారం వీఆర్ఓల సర్దుబాటు, తహసీల్దారుల నుంచి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల వరకు పదోన్నతులు, నూతన జిల్లాల విధానం ప్రకారం కేటాయించిన ఉద్యోగులకు స్పౌజ్ కేటగిరీ వర్తింపు, పరస్పర అంగీకార బదిలీలు తదితర అంశాలు ట్రెసర్ ప్రతినిధులు సీఎంకి అయితే వివరించారు। వాటితో పాటు పలు సమస్యల పరిష్కారంలో జాప్యం చోటు చేసుకుంటుందని సీఎం దృష్టికి అయితే తీసుకెళ్లారు। స్పందించిన ముఖ్యమంత్రి 2-3 రోజుల్లో ఉన్నతాధికారులతో సమావేశ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని భరోసా అయితే ఇచ్చినట్టు భేటీ అనంతరం ట్రెసర్ ప్రతినిధులు మీడియాకు వివరించారు। పలు సమస్యలపై సమస్యలపై మంత్రి హరీష్ రావుతో ముఖ్యమంత్రి మాట్లాడారని తెలిపారు। సీఎంను కలిసి వారిలో ఆ సంఘ ప్రతినిధులు మన్నె ప్రభాకర్, నిరంజన్, బాణాల రామరెడ్డి, బి శైలజ, రమణారెడ్డి తదితరులు అయితే ఉండడం జరిగిందండి। ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మరి సమస్యల పరిష్కారానికి చర్యలకైతే ఉండడం అయితే సందిగ్ధం అయితే వీడిపోయినట్టు తెలుస్తుంది। 2-3 రోజుల్లో వీటికి సంబంధించి పరిష్కార చర్యలు అయితే తీసుకుంటామని చెప్పడం జరిగింది। ఇక పేస్కేలు కావచ్చు, ఐచికేలకు సంబంధించి, వీఆర్ఓ సర్దుబాట్లు, తహసీల్దారులు మరి స్పెషల్ గ్రేడ్లకు సంబంధించి పదోన్నతులు అన్నిటిపైన ఒక నిర్ణయం అయితే రాబోతుందండి। సో ప్రభుత్వం నుంచి ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా అన్ని ఛానల్లో అందించడం జరుగుతుంది। వీడిని అందరూ లైక్ చేయండి, ఇక సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్